తీసుకుంటలే సో అక్కడి నుంచి స్టేషన్ నుంచి ఇక్కడికి వస్తే ఆర్టీసీ బస్సు ఉంటుంది, గవర్నమెంట్ బస్సు ఉంటుంది. బస్సు ఎక్కండి, ఎందుకంటే ఆడ కార్లు బైక్స్ చాలా హెవీ ఉన్నాయి. సీజనల్ టైం కాబట్టి 1800 కార్ రెంట్ అంటారు, 800 ఇబ్బంది పెట్టారు. మనాజీ బస్ స్టాప్కి అయితే వచ్చినాము. డైరెక్ట్ అంజునా బీచ్కి అయితే లేదంట, మేము పోవాల్సింది అంజునా బీచ్కి. సో డైరెక్ట్ అంజునా బీచ్కి అయితే లేదంట. ఈ పనాజీ దాకా వచ్చి ఈ నుంచి ఇంకో బస్ అన్న ఎక్కాలి, లేకపోతే ఆటోస్ అన్న మాట్లాడుకోవాలి, ఏదో ఒకటి మాట్లాడుకోవాలి. ఇది పనాజీ, ఈ నుంచి అంజునా బీచ్, బాగా బీచ్ అవన్నీ సపరేట్ అవుతాయి. చెప్పినా కదా అక్కడ రేట్ ఎక్కువ ఉన్నాయని. 120 రూపీస్లు ఈ బస్సులో వచ్చినాం. 120 రూపీస్ నలుగురికి, 4 మెంబర్స్కి కలిపి 120 అయింది ఇదాకా. సో ఇప్పుడు ట్యాక్సీ అన్న ఏదన్నా మాట్లాడుకోవడం చూడండి. జర్రా మీ దగ్గర బడ్జెట్ ఎక్కువ ఉంటే మీరు రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్ బాగా బీచ్ అని ఆ బీచ్ అని ఈ బీచ్ అని ఎక్స్ట్రా పైసలు అట్లా అంటే 500 రూపీస్ పర్ హెడ్ అట్లా అని వెళ్ళిపోవచ్చు డైరెక్ట్. సో మీరు బడ్జెట్లో రావాలంటే ఈడ ఆడ బస్ స్టాప్ దిగి మళ్ళీ ఈడ ఇంకో బస్ ఎక్కి బుద్ధ జరిగిపోతుంది అనుకోండి జర్రా. కాకపోతే బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. 120 రూపీస్లో మేము 4 మెంబర్స్ వచ్చినాం మీరు దాకా. మళ్ళీ ఈ నుంచి ఆడికి ఒక 100 రూపీస్ అంతే. సో 200 రూపీస్లో మేము 4 మెంబర్స్ వెళ్ళిపోయినాం. కానీ అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర మమ్మల్ని ఎట్లా అడిగినంటే పర్ హెడ్ 400 అడిగినాడు. పర్ హెడ్ 400 అంటే 1200 చిక్కుకోలా కనబడుతున్నామా అనిపిస్తుంది నాకు. ఏమైంది మా అంటే మనకు బస్సు జర్రా ఆర్టీసీ బస్సు లాగా ఉంటుంది. సో అట్లా వెళ్ళిపోతాం. చూసుకొని మీరు ప్లాన్ చేసుకోండి. ఈ నుంచి కూడా బైక్స్ ఉన్నాయన్నమాట. బైక్స్ ఉన్నాయి ఇక్కడ. అక్కడ బైక్స్ రెంట్ ఇస్తారు 400 పర్ హెడ్, అంటే పర్ డే 400 అనమాట. ఆడ రైల్వే స్టేషన్ దగ్గర ఆడ ఏమన్నాడు ఆడు 800 అన్నాడు, పర్ డే 800 అన్నాడు. సో నేను చెప్పిన కదా ఇక్కడ చీప్ ఉంటాయని ఇక్కడ 400 పర్ డే. యాక్చువల్గా 300 ఉంటుండే, బట్ సీజన్ కాబట్టి 100 ఇచ్చారు. 400 పర్ డే ఉంటుంది ఇక్కడ. 400 కాకపోతే మళ్ళీ మేము ఎర్లీ మార్నింగే మనం రావాలి, రిటర్న్ రావాలా. మళ్ళీ ఇక్కడ బండి పెట్టి ఈ నుంచి రైల్వే స్టేషన్ వెళ్ళాలంటే రైల్వే స్టేషన్ దాకా బండి తీసుకోవాలి కదంట. సో మాకు ప్రాబ్లం అయితే అని పోయి ఆన్లైన్ తీసుకుందామని ప్లాన్ వస్తున్నాం. సో ఇది సేమ్ మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఎట్లుంటే అట్లా ఉంది బస్ స్టాప్ అయితే. నథింగ్ స్పెషల్, జస్ట్ కొంచెం బస్సులు కొంచెం వెరైటీ ఉన్నాయి అంతే. తాడుతున్నాడు మార్నింగ్ 8:30 అవుతుంది పొద్దున. సో ఫస్ట్ ఏమంటుంది చెప్పరా అంటే ఆడ కూడా 500 అంటుండ్రా. సో ఇక్కడ నేను ఇక్కడికి వచ్చి మళ్ళీ ఈ నుంచి ఇంకో బస్ ఎక్కాలి. యాక్చువల్గా ఇదేం ప్లేస్ మచ్చా? అది మప్పుసానా? ఇది మప్పుసా అంట. మప్పుసా నుంచి మా హోటల్కి ఇంకో బస్ ఎక్కాలా. సరే బస్ ఎందుకు ఇక్కడ త్రూ బైక్స్ వెళ్ళిపోదాము అని అనుకుంటున్నాం. సో బండ్లు అడుగుతున్నాము 500 పర్ హెడ్ అంట. బాగున్నాయి ఇవి బండ్లు అయితే, చాలా బాగున్నాయి బండ్లు. 500 పర్ డే అంట. 500 పర్ డే కొంచెం ఎక్కువైనా, బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ చాయిస్. ఇవన్నీ సేమ్, ఇవన్నీ నుంచి 100 దాకా మొత్తం బైక్సే. 100 దాకా మొత్తం మధ్యలో కార్లు కూడా ఉన్నాయి. ఇంకా రెంట్ ఇస్తుండొచ్చు నాకు తెలియదు. నేనైతే కార్ల గురించి అడగలే. బైక్స్ ఆర్ మోర్ దెన్ హాఫ్ అన్ అవర్. సో ఫ్రెండ్స్ లాస్ట్కి అయితే మస్తు బార్గెన్ చేసి ఒక 400 పర్ డేకి బైక్స్ అయితే తీసుకున్నాము. జస్ట్ నడపడానికి అంతే. సో లుక్స్లో అంత బాగాలేకపోయినా సరే లుక్స్ మంచిగా ఉన్నాయేమో 600 అంటారు మంచి బండ్లని. ఇక లుక్స్ బాగాలేని 400కి ఇచ్చేస్తారు. సో 400 తీసుకున్నాము ఇదే షాప్లా. ఇలా పెట్రోల్ బంక్ ఎట్లా కూడా తెలియదు. ఫస్ట్ పెట్రోల్ కొట్టించుకోవాలా. రేపు అండి రేపు పాడుందరు. శ్రీకాకుళం దగ్గర ఇది అంజునా బీచ్ దగ్గరలో అంటే ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. ఈ నుంచి అంజునా బీచ్కి 1.5-2 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇక్కడ దగ్గరలోనే ఇది చాలా అంటే చాలా బాగుంది. మొత్తం గ్రీనరీగా ఓకే, అంత ఫ్యాన్సీ కాకపోయినా ఓకే బడ్జెట్లో మాత్రం నీట్గా ఉంది. నాన్ ఏసీ ఏసీ 2 ఉన్నాయి ఇలా. సో మాకైతే 5,000కి 4 days అనమాట. 5,000కి 4 days మా బుక్ చేసుకునే ముందే ఆల్రెడీ. సో బీచ్కి దగ్గరలో బాగా బీచ్కి అక్కడ అంతా ఉండే కానీ 2,000 per day, 2,500 per day అట్లుండే రూమ్స్. బట్ ఎందుకులే మనకి అంతగానం, జస్ట్ మనకు మెయిన్ కావాల్సింది పనుకోవడానికి ఒక జస్ట్ ఒక మంచి బెడ్లు మంచిగా ఉండే చాలు. నిద్ర పోయి పొద్దున్న లేచి మళ్ళీ బీచ్లోకి వెళ్ళిపోతాం, మళ్ళీ బార్లోకి పోతాం, ఆడిపోతాం, ఈడిపోతాం. జస్ట్ పండుకోవడానికి అంత ఎందుకు 2,500, 3,000 అని మేమైతే జస్ట్ బడ్జెట్లో తీసుకున్నాం. సో ఇవి నాన్ ఏసీ, ఇవి ఇవేమో ఏసీ. ఇవి 2 సేమ్ రేటే, సేమ్ రేట్ కాదు, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది నాన్ ఏసీలో ఏసీలో. మంచిగా ఉంది గ్రీనరీ అంతా, చెట్లు చుట్టుపక్కల చెట్లని, ఇక్కడ చెట్లు ఇవన్నీ నీట్గా హాయిగా మంచిగా ఫ్రెష్ ఎయిర్ పొద్దున్నే. ఇవి 3 రూమ్స్ ఉన్నాయి, నాన్ ఏసీ 3 ఉన్నాయి. మా లగేజ్ ఇంకా చెక్ ఇన్కి టైం పడుతుంది అన్నాడు, అవి ఏసీ. అవి చెక్ ఇన్ ఇంకా టైం ఉందన్నమాట, 1.5 hour టైం ఉంది. మేమేమనుకున్నాం అంటే ఏదో ఒకటి అడ్జస్ట్ చేసి మేనేజ్ చేసి చెక్ ఇన్ అయిదాం అనుకున్నాం. బట్ ఆడు ఫుల్ రూల్స్ అంటే రూల్స్, టైంకే చెక్ ఇన్ చేయాలి బాబు అంటున్నాడు. సో అందుకే గమ్మనుకున్నా, ఇక్కడ ఫ్రెష్ అయిపోయి టిఫిన్ చేసి వచ్చి చెక్ ఇన్ అయిపోతాం. ఇక సో ఈవినింగ్ 4:30 అవుతుంది ఫ్రెండ్స్. జర్ర రాగానే ట్రావెలింగ్ ఎందుకు, మళ్ళీ బయటకి తిరగడం ఎందుకు అని రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయినాం. వేరే ప్లాన్స్ ఉన్నాయన్నమాట రేపు. సో రేపు ట్రై చేస్తాం. వంశీ అన్న బ్యాగ్లకి తీసుకుంటున్నాడు, అలా 10,000 ఉండాలా, పోతే మాత్రం నీ పేరే అన్ననే ఉంటుంది. సో ఇదేం బీచ్ మచ్చా? అంజునా. సో వి కేమ్ టు అంజునా బీచ్ ఫ్రెండ్స్. సో పార్కింగ్ పెట్టేసి అక్కడ కనబడుతున్నాం కూడా కదా మీకు. సో ఓకే, ఇక్కడ కూడా ఉన్నాయి మనకి, ఇవి కూడా ఇక్కడ రూమ్స్ ఉన్నాయి, మంచి ఉన్నాయి. బట్ ఇన్ ద ఎండ్ 3,000 అది పర్ డే. ఎందుకంటే ఈ సీజన్ టైం, నవంబర్ డిసెంబర్ మొత్తం సీజనల్ టైమే. సో ఎందుకులే అని మనం ఎందుకులే బడ్జెట్ గురించి మనం లాస్ట్కి మాట్లాడుకున్నాం. మనం వచ్చినాము. సో వెజ్ మ్యాగీ 70 రూపీస్ ఉండే, ఎగ్ మ్యాగీ 8 రూపీస్ ఉంది. ఇట్స్ టూ కాస్ట్లీ అబ్బాయి నిజంగా. ఇప్పుడు ఈయన ఎదురుగానే ఉంటాడు. నేను బాగా బీచ్ బాగా అనమాట. ఇక్కడ బైక్స్ అన్ని పార్కింగ్ చేసేసి, నువ్వు వద్దన్నా నిన్నది ఇస్తారా శశాంక్. Beach, Baga friends. But I think a crowd rally. Night DJ and Hara. Fix it, night. Hey, entana mana Bapatlane ra bhai. Bapatlane manchi enjoy chestam. Evaru lekunde. Hey, Bapatlane manchi undara. Evaru lekunde manchi enjoy chestam. Arun.